హైదరాబాద్లో రియాలిటీ రంగం దూకుడు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని వెంచర్లతో పాటు నిర్మాణాలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వం లేఅవుట్ చేసి విక్రయించిన ఉప్పల్ భగాయత్లో నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్ కావడంతో ఎలాంటి వివాదాలు లేవు. దీంతో ఇక్కడ నిర్మించే భవనాల్లో ఇళ్లు కొనేందుకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. భగాయత్లో భారీగా నిర్మాణాలు, ప్లాట్లు కొనుగోలు చేసిన వెంటనే పనులు. పెరుగుతున్న గృహ, వాణిజ్య, వ్యాపార నిర్మాణాలు. భారీ బహుళ అంతస్తులు నిర్మిస్తున్న రియాలిటీ సంస్థలు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్లపై కొనుగోలుదారుల ఆసక్తి. క్లియర్ టైటిల్ ఉండటంతో రిజిస్ట్రేషన్లకు, లోన్స్కు లైన్ క్లియర్. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో భారీగా ధర పలికిన ఉప్పల్ భగాయత్ భూములు అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించాయి. నాలుగు దఫాల్లో అమ్మిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ భూముల ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ప్రభుత్వం ఈ భారీ వెంచర్ డిజైన్ చేసింది. రెండు దశల్లో దాదాపు 480 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో భూ యజమానులకు ప్లాట్లు కేటాయింపులు చేశారు. దాదాపు 780 మంది రైతులకు వారి వాటా ప్లాట్లు కేటాయించిన తర్వాత మిగిలిన భూములను హెచ్ఎండిఏ అమ్మకానికి పెట్టింది. హెచ్ఎండిఏ నాలుగు దశల్లో పలు ప్లాట్లను అమ్మగా సుమారు 1800 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లేఅవుట్లో భూములు దక్కించుకున్న వారు నిర్మాణాలను ప్రారంభించారు. కోవిడ్ కారణంగా ఏర్పడిన ఇబ్బందులతో కొంతమంది ఆలస్యం చేసినా ఇప్పుడు చకచకా పనులు కొనసాగిస్తున్నారు. హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుండడం, ప్రభుత్వ లేఅవుట్ కావడంతో బ్యాంక్ లోన్స్ వేగంగా అందుతున్నాయి. మరోవైపు ఇక్కడ ప్లాట్లు అమ్మిన హెచ్ఎండిఏ బ్యాంకర్లను ఏర్పాటు చేసి లోన్స్ ఇప్పించింది. ఈ కారణాలతోనే ఇక్కడ నిర్మాణాల్లోని ప్లాట్ల కొనుగోలుకు నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. అన్ని పెద్ద రోడ్లు, మంచిగా పార్క్ ఉంది, బఫర్ జోన్ ఉంది. ఈ మధ్య పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వచ్చి కడుతున్నాయి. వాసవి వాళ్ళు వచ్చారు, సుమేర వాళ్ళు వచ్చారు, ఇప్పుడు సిఎస్ఆర్ గ్రూప్స్ వాళ్ళు కూడా కడుతున్నారు, చాలామంది కడుతున్నారు. హాస్పిటల్స్కి ప్లేస్ ఉంది, 8 ఎకర్స్ పార్క్ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, రైతు బజార్ ఉంది. ఇవన్నీ యాక్టివిటీస్ బాగున్నాయండి. దీనికి సపరేట్గా ఉంది, పెద్ద పెద్ద రోడ్లు ఇవన్నీ. దానివల్ల హెచ్ఎండిఏ లేఅవుట్ ఏ పేపర్ పరంగా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీకు చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. 150 నుంచి 2000 యాడ్స్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి దీంట్లో. మనకి మెట్రో లాస్ట్ స్టేషన్ ఇది. మంచి ఇక్కడి నుంచి వెళ్ళడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా సరే మంచిగా ఉంది. ఇది సిటీలో మధ్యలో ఉంది స్వామి. బిజినెస్కి అయితే ఈ పరంగా ఇక్కడైతే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఏ ప్రాబ్లం లేదు, మంచిగా నడుస్తుంది. ఇక ఉప్పల్ భగాయత్ వద్ద మూసీపై నాగోల్, బండ్లగూడ వైపు రెండు బ్రిడ్జులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మరింతగా కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో భగాయత్ లేఅవుట్కు మరింత డిమాండ్ రాబోతోంది. నివాస వాణిజ్య సౌకర్యాలకు ఉపయోగపడేలా పర్మిషన్స్ కూడా ఇస్తుండటంతో మల్టీపర్పస్ నిర్మాణాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వెస్ట్ జోన్లో మాత్రమే ఉండే ఎత్తైన నిర్మాణాలు ఈస్ట్ జోన్ పరిధిలో కూడా వస్తున్నాయి. ఉప్పల్ భగాయత్లో 18, 26, 28 అంతస్తుల్లో భారీ నిర్మాణాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేఅవుట్కు మంచి డిమాండ్ ఉంటుంది అనేదానికి ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో వస్తున్న నిర్మాణాలే నిదర్శనం.